నాది జూపాడ బంగ్లా గ్రామము. నాకు ఫస్ట్ తొలచూరున పాప పుట్టి చనిపోయింది. పాప తర్వాత మూడేళ్ళకి మళ్ళీ బాబు పుట్టినాడు. బాబు పుట్టిన 12 సంవత్సరాలకి మళ్ళీ నా కడుపులో గర్భసంచి లోపడనే గడ్డలు ఉన్నవి అని చెప్పింది డాక్టర్లు. అది పిల్లలు కానీ అవకాశం లేదని చెప్పింది. దేవుడు గర్భసంచి నుంచి గడ్డ ఆపరేషన్ సక్కగా జరిగించినాడు. మళ్ళీ ఆపరేషన్ జరిగినాక నేను కర్నూలు హాస్పిటల్లో నేను చూపించుకునింటే అమ్మానికి రెండు టూపులు ఒక టూపు ఫెయిల్ అయ్యింది. నీకు పిల్లలు కానీ అవకాశం లేదు, నీకు మళ్ళా దేవుడే ఎలా అని చెప్పినారు బాబు తర్వాత. బాబు 12 సంవత్సరాలు ఇప్పుడు బాబుకి. ఇక్కడ నేను తైలాభిషేకం పడాకి ఎంతో ఆశతో నచ్చినాను. ఇక్కడ ఇసాకయ్య ప్రార్థన జరుపుతాడు, అక్కడ పోతే సంతానం అవుతుంది, ఫలాలు ఇస్తాడు అంటే నేను ఎంతో ఆశతో నచ్చినాను. 7 తైలాభిషేకాలు ఇక్కడ నడిచినాను. 5వ తైలాభిషేకం పండుగలో నేను అయ్యగారితో అయ్యా ఇవి నాకు ఫలం గురించి పండ్లు అని చెప్పినప్పుడు అయ్యా అమ్మ నిన్ను దేవుడు దీవించను కాక నీకు దేవుడు ఇస్తాడు గర్భఫలం అని చెప్పినప్పుడు దేవుడు నాకు 5వ నెల అదే కన్సీవ్ అయింది. ఇప్పుడు నన్ను 4వ నెల ప్రెగ్నెంట్, 7వ తైలాభిషేకం పండుగ తిరిగినాను. మళ్ళీ హాస్పిటల్ ప్రెగ్నెంట్ అయినప్పుడు చూపించుకొనికి వెళితే పిండము అంత బాగుందమ్మ, ఏం ప్రమాదం లేదు నీకు అని చెప్పినారు. ఇక్కడ వచ్చినాక ఇసాకయ్య దగ్గరకు వచ్చినాక దేవుడు నాకు ఎంత మేలు చేసినాడు, ఎంత అద్భుతం చేసినాడు. ఇసాకయ్య చెప్పిన మాట కూడా నాకు నెరవేరింది. దేవుడు చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.